యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలన్పాక గ్రామంలో కొలన్పాక వాగుపై 5 వంతెనలు నిర్మించాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ లాయల్హయ్య డిమాండ్ చేశారు. మరి ఇక్కనే యాదరుటకు పక్కనే ఉన్నటువంటి ఆలేరు ఆలేరులో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ కొలంపాక గ్రామంలో ఇక్కడ కొలంపాక నుంచి బైరనగర్ పోవాలంటే విద్యార్థులు అవస్థ పడుతున్నారు. మొన్న మా అంబులెన్స్ ఒక పేషెంట్ నెస్కపోదామంటే అంబులెన్స్ ఇక్కనే గడ్డ మీద పెట్టి ఆ గ్రామం నుంచి ఆ పేషెంట్ నెత్తుకురావాల్సిన పరిస్థితి. మరను ఏం సాధించినాం అమ్మ ఇలా మళ్ళా ఎలక్షన్లు వచ్చాయని చెప్పి కొలంపాక నేను ఖాళీ చేసిన కొలంపాకలో పాటలు చేర్చుకున్నా అంటున్నావు. మరి నీకు పాటలు చేర్చుకున్న శ్రద్ధ అభివృద్ధి మీద ఎందుకు లేదు? ఇవాళ మాయ మాటలు చెప్పి మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మళ్ళా డబ్బులు దండుకొని డబ్బులు వంచి గెలవాలని చూస్తున్నావు నువ్వు. కానీ నీకు నూకలు చెల్లినాయి. కనీసం ఈ ఉన్న సంవత్సరం అన్నా ఈ కొలంపాకకు సంబంధించి ఈ మూడు నాలుగు గ్రామాలలో ఇక్కడ సంబంధాలు కట్ అయినాయి. ఈ చిన్నపాటి వర్షాలకే ఈ వాగులు పోతున్నాయి కాబట్టి అక్కడ కొలంపాక బ్రిడ్జ్ అయితేనేమి ఇక్కడ రాఘవపూర్ సంబంధించినటువంటి అక్కడ పటేల్గూడెం సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ భైరవ నగర్ అయితే రాకలే పొక్క కట్టనే ఈ వాగును చూస్తుంటే మీకు అర్థం చేరికల మీద కాదు. ఇవాళ ప్రభుత్వం ఉన్నందుకు మీరు ఇక్కడ అభివృద్ధి మీద మీ దృష్టి పెట్టాలి. అభివృద్ధి దృష్టి పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా మీ పార్టీని మీ అందరిని కూడా చరమగీతం పాడతారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు సోయిన ప్రభుత్వం అయితే ఈ ఆరు నెలల్లో ఈ బ్రిడ్జిలు కంప్లీట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.